హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బాయ్స్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ కరోనా టైంలో మీకు నేను ఒక మంచి ప్రోడక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను అండి. అదే డాక్టర్ హెల్త్ ప్లస్ వారి 3-in-1 స్ట్రీమ్ ఇన్హేలర్. ఈ స్ట్రీమ్ ద్వారా పిల్లలకి ఆవిరి పట్టియడం కానీ, మనం ఆవిరి పట్టుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఫేస్ కూడా స్ట్రీమ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేద్దామండి. దీంట్లో ఏమేమి ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి 4 డిఫరెంట్ మోడల్స్లో ఇచ్చారండి. ఇవి మనకి చాలా బాగా యూస్ అవుతుంది, మేము వాడి చూసామండి. అలాగే వచ్చేసి దీని బాక్స్ పైన వచ్చేసి 540 అని అమౌంట్ రేట్ వేస్తున్నారు కదా, కానీ 540 కాదండి, అది ఓన్లీ 250 రూపీసే. ఇది ఫేస్ స్ట్రీమ్ చేసుకోవడానికి, అలాగే మ్యానిక్యూర్ ఫర్ మెన్స్ ఇలాగ అందరికీ ఉపయోగపడుతుందండి. దీన్ని వచ్చేసి చిన్నపిల్లలకు పాలు కాబెట్టడానికి కూడా యూస్ అవుతుందండి. దీన్ని మనం ఎలాగ యూస్ చేయాలో మనం తెలుసుకుందాము. దీనిలో వచ్చేసి మనకి ఒక చిన్న మగ్గు లాంటిది ఇచ్చారండి. అలాగే ఈ మగ్గును డైరెక్ట్గా అలాగే కింద పెట్టకుండా ఒక చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు, అది ప్లాస్టిక్తో ఉందండి. అలాగే దీనిపైన క్లోజ్ చేయడానికి మనకి ఒక నాజిల్ లాంటిది ఇచ్చారండి. దీన్ని దీ వాటర్ పోసేసి ఆ మగ్గులో దీన్ని క్లోజ్ చేయాలండి. దాంట్లో అలాగ క్లోజ్ చేసేసేయాలి. నేను మీకు చూపిస్తున్నాను అండి. ఇది వచ్చేసి పాలకు అన్నమాట, చిన్నపిల్లల పాలు కాబెట్టుకోవడానికి. అలాగే ఇది నోస్కి డైరెక్ట్గా పిల్లలకి ఆవిరి పట్టడానికి అన్నమాట, దూరం నుంచి. అలాగే మన పెద్దవారు అయితే దీని ద్వారా బాగా ఆవిరి పట్టచ్చండి, ఈజీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి స్టీమ్ అన్నమాట. మన ఫేషియల్ బ్యూటీ పార్లర్లో ఫేషియల్ అలా చేయించుకున్నప్పుడు ఈ స్టీమ్ని యూస్ చేసే మనకి ఫేషియల్ అలాంటివి చేస్తారండి. అలా కూడా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు దీని ద్వారా. అలాగే ఇది నోస్కి అన్నమాట, పెద్దవారికి డైరెక్ట్గా మనం ఆవిరి పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది పాలు కాబెట్టుకోవడానికి అన్నమాట. అలాగే దీన్ని ఎలా తయారు చేద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి ట్యాప్ వాటర్ తీసుకున్నా అండి. కూల్ ఉండేటివి, అలాగే కూల్ ఉండేటివి కానీ అలాగే మినరల్ వాటర్ కానీ తీసుకోకూడదు. ఓన్లీ ట్యాప్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి దీంతో. నేను దీని కింద ఒక చెక్క లాంటిది పెట్టుకున్నాను అండి, ఎందుకంటే ఇది కరెంటుతో పనిచేస్తుంది కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడానేసి కింద చెక్క లాంటిది లేదా టేబుల్ ఉన్నా పర్లేదు. దీంట్లో ఒక ట్యూబ్ని వేసుకోవచ్చు. అలాగే అది ట్యూబ్ కాకపోయినా మన ఏదైనా విక్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. వేసేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా పనిచేస్తుంది అనేది మనము చూద్దామండి. దీనిపైన వచ్చేసి మన నోస్కి సరిపోయేలాగా ఇది దీన్ని సెట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి నోస్కి పనిచేస్తుందండి. మనం ఆవిరి పీల్చుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది. దీన్ని ఇక్కడ ప్లగ్లో పెట్టేసాను నేను. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం మనము. ఆవిరి అనేది పట్టించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను.